ప్రస్తుతం చూసుకున్నట్లయితే టాలీవుడ్ లో పెద్ద దిక్కగా ఉన్న చిరంజీవి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమరావతి అలాగే ఇక ఈ వివాదాలపై నాకు కొంచెం నమ్మకం లేదంటూ దీనికోసం ఇక జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ వస్తే రాజకీయాలు మొత్తం తిరగబడతాయని, ఇక జగన్ ను ఏ మాత్రం ఆపలేడు అనుకున్నా ఇక ఎవరున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆపగలని తనకు ఆ సత్తా ఉందంటూ చెప్పుకొచ్చాడు. అంటూ సినిమాల్లోను ఏ క్యారెక్టర్లైనా సరే ఎలాంటి విధానాలైనా సరే మార్పు తీయగలిగే ఇక కెపాసిటీ ఉన్న ఇక హీరో అయినా సరే ఒక మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రజాచారంలో అది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సరే ప్రస్తుతం చిరు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2024లో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తే సీఎం అవ్వడం ఎవ్వరు ఆపలేరంటూ ఖరాఖండిగా చెప్పేశాడు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే చిరంజీవి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడా లేకపోతే ఇలాగే కంటిన్యూ అయిపోతుందా మాత్రం తెలియదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపైనే తన దృష్టిని మొత్తాన్ని సారించాడని చెప్పుకోవాలి. మరి చూద్దాం, మరి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారా లేదా అనేది తెలియాలంటే ఇక 2024 వరకు ఆగాల్సిందే.